బీజేపీ పార్టీ భైంసా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భైంసా ప్రాంతీయ హాస్పిటల్ ముందర కేసీఆర్ దిష్టిబొమ్మను తగలపెట్టడం జరిగింది. కేసీఆర్ బీజేపీ వాళ్లు 400 కోట్లు పెట్టి 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొన్నారని బీజేపీ పార్టీ మీద నింద వేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భైంసా పట్టణ అధ్యక్షులు యనపోతుల మల్లేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు తలో శ్రీనివాస్, కౌన్సిలర్లు రావుల పోశెట్టి, వడ్న రాజేశ్వర్, స్వచ్చభారత్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ పటేల్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్, పట్టణ ఉపాధ్యక్షుడు సంతోష్ ఎర్రవర్, పట్టణ మాజీ అధ్యక్షుడు ఎడ్లోల్ల నాగనాథ్ పాల్గొని విజయవంతం చేశారు. ఏదైతే నిన్న కేసీఆర్ గారు వాళ్ళ ఫామ్ హౌస్ లో వాళ్ళ ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని బీజేపీ వాళ్ళు 400 కోట్లు ఇచ్చి 4 ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పడం ఇది కేసీఆర్ కి తగదు. కేసీఆర్ సారు బీజేపీ అని అంటేనే దేశంలో ఒక జాతీయ పార్టీ. బీజేపీ వాళ్ళు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కునే స్థాయిలో లేరు. అలాగే కొనుక్కునే స్థాయిలో ఉంటే 2018లోనే మీ ప్రభుత్వం ఎప్పుడో పడిపోయేది. బీజేపీకి ఇప్పుడు వలస వచ్చినట్టు మేము చేరుతామని పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు కాబట్టి పైసలు పెట్టి కొనుక్కునే స్తోమత లేదు. బీజేపీ ఒక ఈక్వల్ ఈరోజు ఏమైందంటే ఒక బూత్ స్థాయి ఈక్వల్ ఒక ఎమ్మెల్యే అయిండు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఒక బూత్ స్థాయి నాయకుడు 2000 ఓటర్లకు ఒక బూత్ అధ్యక్షుడు ఉంటారు. ఈరోజు అదే విధంగా కేసీఆర్ పార్టీలో చూసినట్టయితే 2000 ఓట్లకు ఒక ఎమ్మెల్యేని పెట్టి ప్రభుత్వం గెలవాలని చూస్తున్నాడు. ఎక్కడ ఎంత నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ అక్కడే పెట్టి ఇది చేస్తున్నాడు. కేసీఆర్లో కూడా మీరు ఖర్చు పెట్టింది, హుజూరాబాద్లో మీ ఆర్థిక మంత్రిని పెట్టి కూడా మీరు ఎన్ని విధాల వేషాలు వేసినారో అక్కడ కూడా మీరు జాగలేదు. ఇప్పుడు రానున్న రోజులలో 4 ఎమ్మెల్యేలు తెలంగాణకి ఉంటారు. మీ కారుకున్న 4 చక్రాలు ఈ 4 ఎమ్మెల్యేలు పీకేసి మీ కారు ప్రభుత్వాన్ని దించడం ఖాయం. ఏదైతే మునుగోడు బైపోల్ ఎలక్షన్ లో భాగంగా కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని డైరెక్షన్ లో స్క్రీన్ ప్లే తో నడిచినటువంటి నిన్నటి విహారం ఏదైతే వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలను ఒక్కొక్క ఎమ్మెల్యేను 100 కోట్లతో మరి కొన్నామని ఫామ్ హౌస్ లో కూర్చున్నాయి. ఏదైతే ఈ 4 ఎమ్మెల్యేలు చేసినటువంటి స్కెచ్ లో భాగంగా వారి 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 టీఆర్ఎస్ యొక్క శాఖ అయినటువంటి నాయకుడు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఢిల్లీలో ఉండి అక్కడ పని పాట లేకుండా ఎట్లయితే ఇక్కడ ఓడిపోతామని ముందు చూపుతా నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఢిల్లీలో మకాం వేశాడు. ఇవాళ ఇప్పటికైనా నీకు బుద్ధి తెచ్చుకోవయ్యా కేసీఆర్. నువ్వు మునుగోడు ఎలక్షన్ కాదు, రానున్న తెలంగాణలో మొత్తం 119 మరి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. దీనికే మరి చూస్తా ఉంటే హుజూరాబాద్ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, ఇవాళ హైదరాబాద్ మరి ఎలక్షన్ లో కానివ్వండి, ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు చెంప పెళ్లినట్టు జవాబిచ్చారో మునుగోడులో కూడా అదే విధంగా చెంప ప్రజలను మోసం చేస్తున్నది. ఇచ్చిన మాటలు దళితుల బంధు అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మోసపోలు చేస్తున్నాడు. కాబట్టి మునుగోడు ఎలక్షన్ తెలంగాణకే ఒక కీలకమైంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గ్రహించాలా, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడగొట్టి తీరాలా. అందుకే మేము ఈరోజు నిన్న జరిగిన సంఘటనకు ఈరోజు వ్యతిరేకంగా కేసీఆర్ కేటీఆర్కు మేము ఒకటే చెప్తున్నాము, సవాల్ చేసి చెప్తున్నాము, నీది ఎట్టి పరిస్థితుల నువ్వు గెలవలేవు, వచ్చేది బీజేపీ పార్టీ, ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఫామ్ హౌస్కే గ్యారంటీ అయిపోతావు అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. వీళ్లకు అక్కడ మునుగోడులో ఓడిపోతామనే చెప్పేసి వాళ్ళకు భయం పట్టుకున్నది, వచ్చేది ఇంకా 4 రోజులే ఉన్నది. కాబట్టి ఏదో ఒక రకంగా మీరు ఏదన్నా చెయ్యాలా, ఒక నాటకం చెయ్యాలని చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ గాని. ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మీరు చేస్తున్న నాటకాలు ఏమిడిదావు, వాస్తవం ఏమిడిదావు, ప్రజలు తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. మీకు ఈ మునుగోడులో పొందబెట్టడం 100% గ్యారంటీ, ఆ దాని కొరకే మీరు ఇలా చేస్తున్నారు. కాబట్టి నీకు ఈ రోజు కేసీఆర్ తెలంగాణ లో ఎక్కడ చూసినా వ్యతిరేకము మొదలైంది. గల్లీ గల్లీకి నువ్వు వయసులు పెట్టి జనాలని నువ్వు మభ్య పెడుతున్నావు, జనాలకు ఇది చేస్తున్నావు. కాబట్టి ఈరోజు మేము భైంసా ముదల్ని